ఈ ఆరోపణ ప్రత్యారోపణలే కొనసాగుతాయి అనేది గమనించాలనేది నా. రైట్ దిలీప్ గారు, నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో ఎజెండాలు పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం, కేఆర్ఎంబి వరకే పరిమితం చేశారు. అంటే ఎన్నికల, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే మీరు అధికార పక్షం, విపక్షం ఫైట్ చేసిందన్నది అది ఓపెన్ సీక్రెట్. కానీ మీరు కాళేశ్వరంపై మీ చర్చ, అంటే మీ లక్ష్యం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు, కాళేశ్వరం ఒక పనికిరాని ప్రాజెక్టు అని చెప్పడంలో మీరు సక్సెస్ అయ్యారా? ఈ సక్సెస్ అంటే ఇది మొదటి నుంచి విపక్షాలు మేమందరం కలిసి చెప్తున్నటువంటి విషయమే. సాక్షాత్ దేశ ప్రధాని బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వచ్చి ఇక్కడికి కాళేశ్వరం అనేది కేటీఆర్ కేసీఆర్ కుటుంబాలకు అది ఏటీఎం లాంటిది అన్నాడు. అంటే ఏ ఆధారాలు లేకుండా అంత అత్యున్నత స్థాయి పదవులు ఉన్నవాడు అది మాట్లాడాడు. అంటే సహజంగా అందరికీ అంటే ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ ఏంటంటే అందులో కరప్షన్ ఉంది అన్నది. ఇది కాకుండా కాగు నివేదిక కూడా ఒకటేమో వీడ కుంప ముంచడానికి కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు పిల్లర్లు మూగిపోయినాయి, దాని నాశనం అయినవి అవి, దాంట్లో నాణ్యత లేదు అన్నది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కూడా మన కళ్ళ తిరిగి కనిపిస్తా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే కాగ్ రిపోర్ట్లు వచ్చింది, కాగ్ రిపోర్ట్ కూడా అదే స్టాప్ చేసింది. ఇంతకుముందు కోటేశ్వర అన్నట్టుగా ఈ కాగ్ అన్నది అది కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాకుండా దాదాపు 6,000 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని ప్రతి ఇయర్ కూడా హైర్ చేస్తుంది. ప్రతి ఇయర్ అంటే ఆడిటర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ని హైర్ చేసి వాళ్ళ ద్వారా వారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికల్లో ఉన్నటువంటి లోపాలు కానీ లేదా 100 రూపాయల పెన్ను 500 రూపాయలకు ఎందుకున్నావు, ఫలానవాడు అవి చేస్తాడు అనదు, కానీ ఇంత దుబారా అయింది, 1,000 కోట్లు నష్టమైంది, ఇక్కడ ఇంతే ఖర్చు పెట్టాల్సి ఉండే అనేటువంటి ఒక వాస్తవ పరిస్థితిని అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన ఉండాలి ఏ పార్టీలతో సంబంధం లేకుండా వారు అన్నట్టుగా ఇచ్చేటువంటి నివేదిక. సో దానికి ఒక ప్రామాణికత ఉంది. ఇక కాగ్ రిపోర్ట్ కూడా తప్పేనంటే ఇక మనం ఏమి చేయలేము, ఎందుకంటే ఆ విధమైనటువంటి అనాలిసిస్ ఏ సంస్థ కూడా లేదు. మనం ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. సో డెఫినెట్లీ అది ఒక ప్రామాణికత ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ. సో వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇందులో కరప్షన్ ఉన్నాక ఇక మనం ఏం చేయాలి. సో ప్రజలకు ఇంతకుముందు మనం ఎందుకు ఎలక్షన్ల ముందు ఇందులో అవినీతి ఉంది అని చెప్పాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ. దిలీప్ గారు, ఎన్నికల ముందు మీరు చెప్పి చెప్పి సక్సెస్ అయ్యారు అధికారంలోకి వచ్చి, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అది 100 ప్రాజెక్టు 3 ఏళ్ళకే కుంగి, సరే ఓకే కొంత డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు, కొంత కాదు డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి కదా, ప్రభుత్వం వాట్ ఇస్ ప్రత్యామ్నాయ మార్గం అనేది ఆలోచించాలి కదా. అలా చూపించకుండా అది పనికిరాదు, అది విఫల ప్రాజెక్టు, దాన్ని కూల్చడం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అన్న తరహాలో వస్తున్నాయి కామెంట్స్. ఉంచడం అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోకుండా జరిగే పని కాదు. నిజంగా కూడా దానికి ఒక కాఫర్ డ్యామ్, ఇంతకుముందు మంత్రి చెప్పారు కాఫర్ డ్యామ్ కూడా కట్టడానికి వీల్లేదని, అది నాకు నిజంగా కూడా ఐడియా లేదు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకొనే అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ఊరికే పొలిటికల్ కోపంతో అంత ఖర్చు పెట్టి పెట్టిన ప్రాజెక్టు పక్క పెట్టడం అనేది జరగదు, సాధ్యపడదు, అది సిస్టమ్లోనే సాధ్యపడదు. సో వాళ్ళు ఏంటంటే ఇక పలానా దగ్గర రిపేర్ చేయాలి, పిల్లర్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, లేదా కొత్తగా కాఫర్ డ్యామ్ కట్టాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా టెక్నికల్ కమిటీ యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే డెసిషన్ తీసుకుంటారు తప్ప ఊరికే కోపం ఉంటే ఈ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తా ఉండడం అనేది డెమోక్రసీలో అది ప్రబలాలు సాధ్యపడే విషయం కూడా కాదు. అది మేము చేయం, కానీ ఇప్పటికిప్పుడు దాని మీద మళ్ళీ 100,000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి నిన్న మనం అందరం విన్నాం కదండి అసెంబ్లీలో మీరు చెప్పిన 45 గంటల డిబేట్ లోపల వివిధ కాన్స్టిట్యున్సీస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా నల్లగొండ వాళ్ళు, మహబూబ్నగర్ వాళ్ళు చెప్పిన ఏం విన్నామంటే ఒక 5-6 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళు అది బ్రాహ్మణ వెల్లెంల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎస్ఎల్పిసి సొరంగ మార్గం కావచ్చు, మహబూబ్నగర్ లో ఉన్నటువంటి కోయిల సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, దిండి ప్రాజెక్ట్ కావచ్చు, వీటికి చిన్న చిన్న పెట్టుబడులతో అవి కంప్లీట్ చేసినటువంటి ఆస్కారం అవకాశం ఉండి కూడా 10 ఏళ్ల పాటు వీళ్ళు మేజర్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేశారు, కానీ 50 కోట్లు 100 కోట్లు వస్తున్న లిఫ్ట్లు కూడా పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ చేస్తే అది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మొత్తం మనకు. దిలీప్ గారు, దిలీప్ గారు అంటే మీరు విష ప్రచారం చేస్తున్నారని తర్వాత నా హరీష్ రావు చాలా ఓపెన్ గా చెప్పినారు. అంటే ప్రాణహిత చేవెళ్ళ రీడిజన్ కారణాలు ఇందుకోసం ఇది కారణమని చాలా ఓపెన్ గా చెప్పినారు. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా చేశామన్నారు. తర్వాత కేంద్ర జలసంఘం సూచనలు పరిగణలోకి తీసుకునే ఎంత చేశామన్నారు. అది ఓన్గా కేసీఆర్ కేటీఆర్ లేకుంటే హరీష్ రావు ఇవన్నీ కలిసి చేయరు కదా. అసలు హరీష్ రావునే అవినీతికి పాల్పడుతున్నాడని ఆ శాఖ నుంచి తప్పించి తర్వాత ఏకంగా మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వకుండా చేశారు. మనందరికీ తెలుసు ఓపెన్ డిస్కషన్ అది,
ఎందుకంటే విపరీతమైన డబ్బులు ఆయనకు వస్తున్నాయి. రేపు పొద్దున అసలు సీఎం సీటుకి ఎసరు పెడతాడు, పాపం యువరాజును రాకుండా రాజును కాకుండా అడ్డుకుంటాడు అనేటువంటి అందరు ఓపెన్ డిస్కషన్ అది. అంటే ఆయననే అవినీతి పాల్పడ్డాడు, ఆయననే పక్క పెట్టారు, ఆయన ఏమాత్రం అనుకున్నటువంటి వాక్చాతుర్యంతో ఆయన మసిపూసి మారేడికాయ చేయడమే తప్ప వాస్తవాలనేది మనందరికీ తెలుసు అండి. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ స్కూల్ పోయి పిల్లాడు చెప్తాడు కాళేశ్వరం అవినీతి జరిగిందని. ఒకటి డ్యామ్ మంచిదా కాదా, దానివల్ల యూటిలిటీ ఉందా లేదా, అది వేరే అంశం. నువ్వు నిజంగా కూడా ఒక ప్రాజెక్ట్ మనకు అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర నువ్వు 400 ఖర్చు పెడతా, మిగిలిన 300 పంచుకుంటా, అవినీతి ఇష్టం అని చెప్పి అది జరిగింది కదా. యథేచ్ఛగా ఈయన రాజులాగా మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులంతా సామంత రాజులాగా ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేసి దోచుకున్నారంటే కదా ప్రజలు మనకు పట్టం కట్టారు. మేము ఎందుకు వచ్చి అధికారులకు వచ్చాం, ఆ అవినీతి అది ఎస్టాబ్లిష్ చే అయింది అక్కడ, ప్రజలు నమ్మారు. అది మా మాటల ఉత్తమాటలా లేకపోతే ఆయన చెప్పినట్టు విష ప్రచారం అన్నది అవునో కాదో చెప్పాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్న మంత్రులకు సీఎంకి అయితే ఉంటుంది కదా. సో అది ఒక భాగంగా కొంతకాలం ఉంటుంది, ఒక సెషన్ రెండు సెషన్లో లేదా పార్లమెంట్ మీరు అన్నట్టు మీ అడ్వాంటేజ్ తీసుకుందాం అంటే పార్లమెంట్ సెషన్ దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము మాట్లాడితే మీరే ఊరుకోరు, మీకు పని పాట లేదా ఇదే పని అది పక్క పెట్టండి అసలు సంగతి ఏం చెప్పనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇనిషియల్ గా ఈ డిబేట్ డిస్కషన్ అనేది అవసరం, అది తర్వాత సహజంగా అది వెళ్ళిపోతుంది, వాళ్ళు మేము కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. దానికి మీరు అన్నట్టు కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది, చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద పార్టీ అయినా దాన్ని మరి ప్రజాధనాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి కదా. అంత పెట్టుబడి పెట్టినాక అవినీతి సంగతి వాళ్ళ ఒక్క తీస్తారు తోలు తీస్తారని సీఎం చెప్తున్నాడు. ఓ 2 నెలలకు 3 నెలలకు ఎంక్వైరీ రిపోర్ట్స్ వస్తాయి, ఎవడు కారణం చిన్న ఎవడో ఒక అధికారిని కదిలిస్తే 1500 కోట్లు ఉన్నాయట. ఈ సిస్టమ్ లో చిన్న అధికారి దగ్గర 1500 కోట్లు ఉంటే మరి తిమ్మంగిలాలు భారీ తిమ్మంగిలాలు ఇట్లాంటి వాటిని మనం పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అవన్నీ జరుగుతాయి, విదిన్ 6 మంత్స్ లో ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఈ లోపల ఈ చర్చలు నేను అనుకుంటా ఖచ్చితంగా అవసరమే. రైట్, బాలాజీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. 100 నెలల ప్రాజెక్టు మీరు 3 నెలలోనే కుంగిపోయింది, అది అవినీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టు, అది ఏమాత్రం పనికి రాకుండా పోయింది అనేది ఓపెన్గా సాక్షులతో సహా చెప్పినారు. కాక్ చెప్పింది, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చెప్పింది, నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం